హాయ్ అండి, హలో, నమస్తే, ఎలా ఉన్నారు? ఇవాళ కూడా మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మరైతే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవాళ వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే కిచెన్ టిప్స్ కొన్ని తెలుసుకుందాము. మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదండి. డైలీ 1 నుంచి 2 సార్లు టీ తాగకుండా అయితే అసలు ఉండలేము. టీ అయితే పెట్టేస్తాం కానీ కొంచెం అటు ఇటు వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే పొంగిపోతాయేమో అన్న భయం అండి. ఈ విధంగా టీ పొంగకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మామూలు టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఇది టీ పెట్టిన గిన్నెలో ఇలా వేసేయండి, అంతే. అప్పుడైతే టీ మనకు అస్సలు పొంగదు. మనం ఏమన్నా చిన్న చిన్న పనులున్నా కూడా చూసుకొని రావచ్చు. ఒక 5 నిమిషాలు అలా టీ అని వదిలేస్తే టీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ పాడైపోతుంది, టీ పొంగిపోయి అన్న భయపడాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చక్కగా టీ అయితే మనకు తయారైపోతాయి. చక్కగా మనం కూడా స్పూన్ వేసేసి ఇలా వదిలేసి అయితే ధైర్యంగా వెళ్ళవచ్చు. టీ అయితే పొంగవండి, ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మరి సెకండ్ టిప్ చూద్దాము. జనరల్గా మనం కందిపప్పుని ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. అన్నిటితో పోలిస్తే కందిపప్పునే ఎక్కువగా వాడతాం కదా. కొన్ని కొన్నిసార్లు కందిపప్పుని ఇలా స్టోర్ చేసినప్పుడు మనకు బురగలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. బురగలు వచ్చేయడం వల్ల కందిపప్పు అయితే పాడైపోతుంది. ఇప్పుడైతే పప్పులు పాడవకుండా ఉండడానికి ఏం చేయాలో చూద్దాము. మన ఇంట్లో ఎండు కొబ్బరి అయితే ఉంటుంది కదా, ఆ కొబ్బరి ముక్క చిన్న పీస్ తీసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కందిపప్పును వేస్తాం కదా, దాంట్లో ఈ విధంగా స్టోర్ చేసేయండి, అంతే. ఇలా చేస్తే కనుక ఎక్కువ రోజులైతే కందిపప్పు నిల్వ ఉంటుంది, బురగలు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. ఇది కందిపప్పుకనే కాదండి, ఏ వేటిల్లైనా కూడా యూజ్ చేయవచ్చు. ఈ టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. ఏంటంటే మనం కందిపప్పుని మామూలుగా ప్రెషర్ కుక్కర్లో చేస్తూ ఉంటాము, పప్పుచారు అది. కుక్కర్లో చేస్తే ఏంటంటే టేస్ట్ అయితే పోతుంది, అంత టేస్ట్గా అయితే రాదు. మరి మామూలుగా చేయాలి అంటే పప్పు కొన్నిసార్లు ఉడకదు చాలామందికి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్న ఎండు కొబ్బరి ముక్కు ఉంటుంది కదా, అది ఉడికించేటప్పుడు పప్పులో ఈ విధంగా వేసేస్తే కనుక చాలా త్వరగా అయితే పప్పు మనకి ఉడుకుతుంది. అలానే మనం కుక్కర్లో కంటే కూడా మామూలుగా చేస్తే పప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా కూడా బాగా ఉడకాలి అనుకుంటున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది కదా, మామూలు కుకింగ్ ఆయిల్, అది కూడా వేస్తే చాలా మంచిదండి. ఈ రెండిట్లో ఏ ఒక్క టిప్ పాటించినా కూడా కందిపప్పు మనకు చక్కగా ఉడిగిపోతుంది. మూతనైతే ఇలా పెట్టేసి కొంచెం సైడ్కి తీసి ఇలా పెట్టేయండి, చాలా త్వరగా అయితే ఉడిగిపోతుంది పప్పు. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్స్ నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూ ఉండండి.